ఇప్పుడు బీజేపీ దళితుల్లో మద్దతు కోల్పోయిందని భావించవచ్చా? ఎందుకంటే 16 సిట్టింగ్ రిజర్వ్ స్థానాల్లో ఓటమి, ఇండియాకే జయ కొట్టిన ఎస్సీలు, ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఒక్క ఎస్సీలే కాకుండా అంటే బీసీ వర్గాలలో కూడా చాలా మట్టుకు, ఎప్పుడైతే బీజేపీ 400 సీట్లు మాకు ఇవ్వండి, ఇస్తే మేము పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చివేస్తాము అని ఎప్పుడైతే బీజేపీ నాయకులు కొందరు మాట్లాడడం, ప్రచారం చేయడం జరిగిందో, అప్పుడు మిగతా ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్పింది ఏంటంటే, ఒకవేళ రాజ్యాంగం బీజేపీకి ఒకవేళ మీకు 400 సీట్లు వచ్చి అధిక మెజార్టీని గెలిస్తే రాజ్యాంగం మార్చడం అంటే రాజ్యాంగంలో కల్పించిన రక్షణలు, ముఖ్యంగా రిజర్వేషన్స్ పోతాయి అనేది ఒక పెద్ద ప్రచారం రావడం జరిగింది. దాన్ని కూడా బీజేపీ వాళ్ళ తర్వాత జరుగుతున్న నష్టాన్ని చూసి వాళ్ళు కూడా దాన్ని నష్ట నివారణ కోసం మేము రాజ్యాంగాన్ని మార్చడం లేదు, మేము రిజర్వేషన్ మార్చాము, రిజర్వేషన్ మేము కేవలం ముస్లిం రిజర్వేషన్ మాత్రమే తీసేస్తాం కానీ అది కూడా మతపరమైన రిజర్వేషనే కాబట్టి తీసేస్తాం కానీ మిగతా రిజర్వేషన్స్ ఎటువంటి వాటి కూడా మేము వ్యతిరేకం కాదు, వాటిని మేము తీసివేయమని కూడా పదే పదే చెప్పాల్సి వచ్చింది. కానీ అప్పటికే బీజేపీ మీద ప్రజలలో ముఖ్యంగా రిజర్వేషన్ సెక్షన్స్లో ఎవరైతే అట్టడు వర్గాలు ఉన్నాయో, ముఖ్యంగా దళితులు అంటే ఎస్సీ ఎస్టీలు కానీ మిగతా బీసీ వర్గాల మాత్రం ఒక పెద్ద చర్చ జరిగింది. ఆ వర్గాలు మేధావులలో కానీ బుద్ధిజీవులలో కానీ చదువుకున్న వాళ్ళు కానీ బీజేపీ మూడవసారి పెద్ద ఎత్తున విజయం సాధిస్తే రాజ్యాంగాన్ని మార్చడం కానీ ఈ రిజర్వేషన్స్ కానీ రకరకాల ఏవైతే రాజ్యాంగం కింది వర్గాలకు రక్షణలు అంటాం, మనం రక్షణలు ఏవైతే ఇచ్చిందో, లేకపోతే సదుపాయాలు ఇచ్చిందో, వెలుసుబాట్లు ఏవైతే ఇచ్చిందో, అవన్నీ కూడా బీజేపీ మార్చేసే అవకాశం ఉన్నదని ప్రజలలో బలంగా వెళ్ళిపోయింది. అది ఎంత దూరం పోయిందంటే ఈసారి బీజేపీ బహుశా ఓడిపోతుంది అనే కాడి కూడా పోయింది. ఎందుకంటే ఒక దిక్కు మీకు రాజ్యాంగం కావన్నా, ఒక దిక్కు మీకు హిందూ మతం కావన్నా, బీజేపీ కావన్నా అనే కాడికి కూడా పోయింది. కాబట్టి ఆ విధంగా కొంత కింది వర్గాల వాళ్ళ యొక్క మద్దతు కోల్పోయింది. కాబట్టి వాళ్ళు 303 సీట్ల నుంచి వెళ్ళి 240 సీట్లకు రావడానికి ఇది ఇదొక ప్రధాన కారణంగా మనం భావించవచ్చు.